ఇక వివరాల్లోకి వెళ్తే మైనార్టీల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందన్న వ్యాఖ్యలకు అనుగుణంగా ఏలూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మైనార్టీ ఉర్దు స్కూల్కి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడమే కాకుండా మరొకసారి వరాల జల్లు కురిపించారు. బుధవారం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన ఆళ్ల నానికి దాదాపు అలౌ సెంటర్ వద్ద గల ఉర్దూ స్కూల్ విద్యార్థులు గులాబీలను అందిస్తూ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ముందుకు సాగారు. అనంతరం గత పర్యటనలో అదనపు తరగతుల నిర్మాణానికి 10 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన విధంగా 10 లక్షల నిధులు మంజూరు పత్రాన్ని స్కూల్ కమిటీకి అందజేశారు. అలాగే స్కూల్లో మంచినీరు, విద్యుత్ వంటి మౌలిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావడంతో అక్కడికక్కడే సంబంధిత అధికారులను పిలిచి తక్షణమే పరిష్కరించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ మైనార్టీల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని, భవిష్యత్తులో కూడా అన్ని విధాల వృద్ధి చెందేలా తగు చర్యలు చేపడతామని చెప్పారు. స్కూల్ అభివృద్ధికి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జీలు, కోఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథ్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, కొల్లి నాగేశ్వరరావు, సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, వైకాపా సీనియర్ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డీ బలరాం, డిప్యూటీ మేయర్లు నూకపయ్యి సుధీర్ బాబు, మహిళా అధ్యక్షురాలు నున్న స్వాతి కిషోర్, కార్పొరేటర్లు జిజ్జివరపు విజయ నిర్మల, దేవరకొండ శ్రీనివాస్, కమిషనర్ షేక్ షాహిద్ బాబు, తహసీల్దార్ సోమశేఖర్ తదితర వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. స్కూలుకు సంబంధించి ఏదైతే తమిళమూడు ప్రాంతంలో
ఉన్నటువంటి ఈ స్కూల్కి సంబంధించి నాడు నేడుకు సంబంధించినటువంటి ఆ నిధులు మన స్కూల్ పొందలేకపోవటం, అయినా ఈ కమిటీ పెద్దలు ఈ ప్రాంతంలో మనకు అందరికీ కూడా తెలుసు ఎక్కువ ముస్లిం మైనార్టీ సోదరుల కుటుంబాలు ఎక్కువగా ఉండటం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి కుటుంబాలు వారి పిల్లలు ఈ స్కూల్లో చదవటం, ఇక్కడ ఉన్నటువంటి అరకుర సౌకర్యాల వల్ల వారి విద్య సరిగ్గా కొనసాగక వారి భవిష్యత్తు కూడా మరి ముందుకు వెళ్ళలేకపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో వారే కొంత మొత్తాన్ని పోగు చేసి వారికి ఉన్నటువంటి పరిధిలో మనం చూసాం, ఎందుకంటే ఆ రోజు ఇటువంటి షెడ్లు వర్షానికి మరి నీళ్లు గారుతూ ఎండకు తడుస్తూ కూడా ఇటువంటి షెడ్యుల్లో మరి పిల్లలందరూ కూడా చదువుకునేటువంటి పరిస్థితుల్లో వారి చేతనైనంత వరకు కూడా వారి స్కూళ్ళను అభివృద్ధి చేస్తూ మరి ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమంలో మనం అందరం కూడా మరి భాగస్వాములు అయిన రోజున నేను కూడా చెప్పా, మీ అందరూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల ముఖ్యంగా ముస్లిం మైనార్టీ వర్గాలకు సంబంధించి వారి పిల్లల భవిష్యత్తుకు మీరు చేస్తున్నటువంటి కృషికి తప్పకుండా నా వంతు సహకారం కూడా అందజేస్తానని ఆనాడు చెప్పినటువంటి విధంగా మరి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఏదైతే నేను సుమారు 2 నెలల క్రితం చెప్పానో అదే విధంగా ఈరోజు ఆ మాట నెరవేర్చుకునే సందర్భం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రావటం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తూ కూడా నేను మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన చెప్తాను ఇప్పుడు ఆ బోర్డు కూడా వెంటనే నేను శాంక్షన్ ఇచ్చి కాబట్టి ఆ బోర్డు విషయంలో వెంటనే పనులు చేపట్టే విధంగా మీరు చర్యలు తీసుకోండి. దయచేసి ఒక వైర్లు కిందకు వేలాడుతూ ఉన్నాయి, అది పిల్లలకు చాలా ప్రమాదకరమైన విషయం, కాబట్టి ఆ వైర్లు వెంటనే 2-3 రోజుల్లోనే మీరు కొంచెం రేపే చేస్తారని ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నారు. ఆ కరెంటు వైర్లకు సంబంధించి రేపే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. మిగిలినటువంటి అంశాలు ఏదన్న ఆ డీఎల్తో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో నేను మాట్లాడతాను, పిల్లలకు సంబంధించి పుస్తకాలకు సంబంధించి పిల్లల్లో మిగిలినటువంటి అంశాలన్నీ కూడా తప్పకుండా నేను ఈ అంశాలే కాదు మన పిల్లలకు సంబంధించి వారి చదువుకు సంబంధించి వారి భవిష్యత్తుకు సంబంధించి వెంటనే వచ్చేలా బాధ్యత తీసుకుంటానని చెప్తా ఉన్నారు కమిషనర్ గారు. కాబట్టి అవి కూడా త్వరలో వచ్చేట్టుగా చేస్తాం. భవిష్యత్తులో ఇప్పుడు నాకు ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఉన్నటువంటి సమస్యలే కాకుండా భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తుకు చదువుకు సంబంధించి ఎప్పుడు ఎటువంటి అంశాన్ని నా దృష్టికి తీసుకొచ్చినా తప్పకుండా నా వంతు సహకారం ఉంటుందని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే కార్యక్రమంలో తప్పకుండా మీరు కూడా మరింత ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ a very cheerful and joyful evening to all. I feel privileged to speak about my inspiration. He is none other than our young and dynamic leader, Sri Alanani sir. Sir, my team has come through after seeing you in this auspicious occasion. When I am in 5th class, my teacher was asking everyone in the class, what do you want to become in your life? Then I answered my teacher, sir, I want to be a politician. And laughed at me. Then I answered my teacher, dear sir, the society is hopeless, I want to give hope. The society is helpless, I want to help. The society is stubborn to corruption, crime and illiteracy. To fulfill the thirsty desires by the inspiration of Sri Alanani sir. Thank you so much sir.